నియోజకవర్గంలో మొట్టమొదటి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి హప్సిగూడ చౌరస్తా నుండి ఉప్పల్ నామినేషన్ ఆఫీస్ వరకు రెబల్ అభ్యర్థి నందికొండ శ్రీనివాసరెడ్డి గారు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఉద్యమకారులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉద్యమకారునిగా తెలంగాణ రావడం కోసం ప్రయత్నించాను. తెలంగాణ సాధన కోసం ఎన్నో కేసులు తనపై ఉన్నాయని, దానికి తోడుగా ఉద్యమంలో కోసం తన వంతుగా ఆర్థిక పరమైన సహాయం చేశాను. కాబట్టి నాకు ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని కేసీఆర్ కేటీఆర్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఉప్పల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సుభాష్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండి ఇటు కార్యకర్తలను, అటు నాయకులను మెప్పియడంలో విఫలం అయ్యాడు. ఇంకా అతనిపై ఇక్కడి నియోజకవర్గ నాయకులలో అవిశ్వాసం ఉంది. గతంలో టీఆర్ఎస్ నుండి టికెట్ కేటాయిస్తే తన ఒంటెద్దు పోకడలతో ఓటమి పాలయ్యాడు. కాబట్టి ఇకనైనా ఉప్పల్ టీఆర్ఎస్ టికెట్ నాకు కేటాయించాలని, టికెట్ ఇస్తే గెలిచి కేసీఆర్ కి ఇస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈరోజు 2018 శాసనసభ్యుడిగా హప్సిగూడ నుండి ర్యాలీగా బయలుదేరి ఉప్పల్ కళాన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నా యొక్క నామినేషన్ పత్రాన్ని సమర్పిస్తున్నాను. మీ తెలంగాణ సాధకుడిగా నన్ను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సుభాష్ రెడ్డి దొడ్డిదారిన తెచ్చుకున్న వ్యక్తి, మీకు తెలుసు గతంలో గత నెల రోజుల నుంచి కూడా మనకు ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నందు ఉద్యమకారులు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ మరియు ఓటర్స్ కూడా ఆ యొక్క సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని ఎవరు కూడా వాళ్ళు ఆ స్థాయికి అతన్ని చూడటం లేదు, ఎమ్మెల్యే అభ్యర్థిగా అతన్ని చూడటం లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అతన్ని మార్చి ఉద్యమకారుడిగా నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి సీఎం గారిని మరియు కేటీఆర్ గారిని మరియు కరిత గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.